ఓం శ్రీ మాత్రే నమహ ఛానల్లోకి పోలి పోలిపాడ్యమి నాడు దీపాలను ఎన్ని వదరాలి కార్తీక మాసం ఆఖరి రోజున ఎన్ని వత్తులు వేయాలి కొంతమంది ముప్పై ఒకటి వత్తులు వేస్తూ ఉంటారు కొంతమంది ముప్పై మూడు వత్తులు వేస్తూ ఉంటారు కొంతమంది ముప్పై ఐదు వత్తులు వేస్తూ ఉంటారు అయితే ఎన్ని ఒత్తులు వేయాల్సి ఉంటుంది ఈ పోలి పాఠ్యమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కార్తీక మాసం అనేది ఎంతో పవిత్రమైన మాసం శివకేశవులిద్దరికీ కూడా ప్రత్యేకించబడిన మాసం ఈ మాసంలో చేసే దీపారాధన కానీ దీపదానం కానీ సాలగ్రామ దానం కానీ స్నానం జపం అలాగే ఉపవాసాలకి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ మాసంలో మీరు చేసే పూజా విధానాల వల్ల ఆ శివకేశవులు ఇద్దరి అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది అయితే ఈ యొక్క మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన ఒత్తులతో అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి నదుల్లో వదులుతూ ఉంటారు కార్తీక మాసం చివరి రోజునూ పోలి పాఠ్యమిగా లేకపోతే పోలి స్వర్గంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన ఒత్తులతో అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి నదులలో వదులుతూ ఉంటారు భగవంతుడి ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించటం కూడా సాంప్రదాయంగా వస్తుంది ఈ రోజున మహిళలు ప్రాతకాలంలో లేస్తారు ముఖ్యంగా నక్షత్రాలు వెలుగుతున్న సమయంలోనే అంటే అంత చీకటిగా ఉన్న సమయంలోనే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి ముఖ్యంగా కచ్చితంగా తలస్నానమైతే చేయాల్సి ఉంటుంది ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు పూజా మందిరంలో ఖచ్చితంగా పూజ చేయాల్సి ఉంటుంది అంటే ఈ పోలి పాఠ్యమి పూజ అనేది మనం తులసి కోట వద్ద చేస్తూ ఉంటాం కొంతమంది పూజా మందిరం ముందు కూడా చేస్తూ ఉంటారు కానీ తులసి కోట వద్ద చేసేవారు మాత్రం ఖచ్చితంగా అంతకు ముందే మీరు మీ యొక్క పూజా మందిరంలో పూజను ముగించుకోవాల్సి ఉంటుంది దేవుడి ముందు అలాగే మీరు దీపాలు కూడా వెలిగించాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ప్రాతకాలంలో లేచి స్నానాతులు ముగించి ఈ పోలి పాఠ్యమిు వీలైన వారు దేవాలయాల్లో పూజలు చేస్తారు అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడుతూ ఉంటారు బియ్యపు పిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎన్ని ఆటంకాలు కల్పించినా కాని నిర్మలమైన భక్తితో మహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును స్వర్గం పండగగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ పర్వదినానికి స్వర్గం అని పేరు ఎందుకు వచ్చిందో తెలిపే ఒక కథ కూడా ఉంటుంది స్త్రీలు అత్యంత శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో ఈ పోలీస్ వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన వనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈతరం కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోటానికి కూడా ఒక కథ ఉంది ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవారు ఆ ఐదుగురు కోడళ్లలో చివరిదీ చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయటం పూజలు చేయటంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంతవరకు దైవంతో ఆమె ఏర్పరుచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కాని పెళ్లైన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయటానికి పూజలు చేయటానికి అసలు గుడికి వెళ్లటానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కాని పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలెక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయటం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడలను తెసుకుని గుడికి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజ సామాగ్రి కూడా అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదే స్నానానికి వెళ్లింది పోలి ఏమాత్రం బాధపడకుండా స్నానం చేసి పత్తి నుంచి పత్తి తీసి ఒత్తిని చేసింది చల్ల కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరి జనమంతా చూస్తూ ఉండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్తా తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లటానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగటానికి ఆమె కాళ్లు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరికాలు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకు పడదూశారు పోలి మాత్రం స్వర్గానికి వెళ్లిపోయింది అప్పనుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ చెప్పుకొని అక్షితలు తలపై వేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది ఇది ప్రతి మహిళ ఆచరించవలసిన విషయం అయితే ఈ పోలిపాఢ్యమి రోజు వీలైన వారు దేవాలయానికి వెళ్లి ఒత్తులను వెలిగించి కోనేరుల్లో దీపాలను వదులుతూ ఉంటారు వీలు కాని వారు ఇంట్లోనే తులసి కోట ముందు దీపాన్ని వెలిగించి అరటి దుప్పల్లో పెట్టి ఇంట్లోనే ఒక చిన్న బేసన్లో వదులుతూ ఉంటారు అంటే దీనికి మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక తులసి చెట్టును అందంగా అలంకరించుకోండి ఒకవేళ ఉసిరి చెట్టు కూడా ఉన్నట్లయితే ఉసిరి చెట్టును తులసి చెట్టును మీ ఇంట్లో ఒక పీట వేసి ఆ పీట మీద పెట్టి మీకు ఎలా వీలైతే అలా మంచిగా అలంకరించుకోండి పువ్వులతో గంధం పసుపు కుంకుమలతో మంచిగా అలంకరించుకుని ఆ యొక్క తులసి కోట ముందు మీరు చక్కగా శుభ్రం చేసుకుని పసుపు రాసి దానిపైన పద్మ ముగ్గు వేసుకోండి ఆ పద్మం ముగ్గు వేసిన తర్వాత కూడా మీరు దాన్ని మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పువ్వులతో అలాగే మీకు ఎలా వీలైతే అలా అలంకరించుకోండి ఈ విధంగా చేసిన తర్వాత ఒక రెండు తమలపాకుల్ని అక్కడ పెట్టుకొని ఆ రెండు తమలపాకుల్లో ఒక తమలపాకులో పసుపుతో వినాయకుణ్ణి చేసి పెట్టుకోవాలి మరొక తమలపాకులో పసుపుతో కార్తీక దామోదరుణ్ణి చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత పూలతో ఈ యొక్క రెండు తమలపాకులపై కార్తీక దామోదరుణ్ణి అలాగే వినాయకుణ్ణి కూడా అలంకరించుకోవాలి అలాగే రెండు దీపాలను మీరు వెలిగించాల్సి ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏ విధంగా పుష్పాలతో అయితే అలంకరించగలుగుతారో ఆ విధంగా మీ యొక్క స్తోమతను బట్టి అలంకరించుకోండి ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒకవేళ మీరు కోనేటికి వెళ్లే పరిస్థితుల్లో లేనట్లయితే కనుక దీపాలను ఇంట్లోనే వదిలిపెట్టవచ్చు అంటే రాగి పల్లెం కావచ్చు ఇత్తడి పల్లెం కావచ్చు ఏది లేకపోతే స్టీల్ పల్లెం కావచ్చు అంటే బేషన్ లాంటిది ఉంటుంది కదండి దాన్ని శుభ్రంగా కడుక్కొని దాని చుట్టూ అంచు మొత్తం పసుపు రాసి దాన్ని గంధం పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఆ తర్వాత దాంట్లో నీళ్లు పోసి దాంట్లో పసుపు గంధం కుంకుమ వేయాలి అంటే గంగా నదితో సమానంగా ఈ నీటిని మనం చేస్తున్నాం అంటే ఈ విధంగా మూడు దాంట్లో వేయటం వల్ల ఈ యొక్క నీళ్లు అనేవి గంగా నదితో సమానమైన పవిత్రతను సంతరించుకుంటాయి ఈ విధంగా చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక అరటి దొప్పలు ఉంటాయి కదండి ఆ అరటి దుప్పల్లో ముప్పై ఒకటి కావచ్చు ముప్పై మూడు కావచ్చు ముప్పై ఐదు కావచ్చు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ముప్పై ఒకటి అంటే కనుక నెలంతా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒత్తి వెలిగించిన దాంతో సమానం ఈ విధంగా ముప్పై ఒకటి ఒత్తులు కొంతమంది వేసుకుని వెలిగిస్తూ ఉంటారు ఈ విధంగా వెలిగించే ముందు ముందు రోజు నుంచే నెయ్యిలో కానీ లేకపోతే నూనెలో కానీ ఆ యొక్క ఒత్తులను నానబెట్టి ఉంచుకోవాలి ఈ విధంగా ఒత్తులను పెట్టి అంటే ప్రమితంలో ఒత్తులను పెట్టి వెలిగించి ఆ యొక్క అరటి దొప్పల్లో పెట్టాలి అరటి దొప్పల్లో పెట్టే ముందు అరటి దొప్పలని కూడా శుభ్రంగా అలంకరించుకోవాలి అంటే పసుపు రాసి కుంకుమ గంధం బొట్లు పెట్టి ఈ విధంగా అరటి దుప్పలు కింద పెట్టి ఆ యొక్క దీపాలను పెట్టి ఆ దీపాల్లో ముప్పై ఒకటి కావచ్చు ముప్పై మూడు ముప్పై ఐదు అంటే ముప్పై ఒకటి అంటే నెలకు సమానమైన దీపాలు కొంతమంది ముప్పై మూడు ఒత్తులు పెడుతూ ఉంటారండి ముప్పై మూడు అంటే ముప్పై ఒకటి నెలంతటికి సమానం ఇంకా రెండు ఒత్తులు గంగాదేవికి ఎందుకంటే గంగాదేవిలో ఈ యొక్క దీపాలను మనం వదులుతున్నాం కాబట్టి రెండు ఒత్తులు గంగాదేవికి మరికొంతమంది ముప్పై ఐదు ఒత్తులు వేస్తూ ఉంటారండి ఈ విధంగా ముప్పై ఐదు ఎందుకు అంటే కనుక ముప్పై ఒకటి అనేవి నెలకు సమానం మిగతా రెండు గంగాదేవికి మిగతా రెండు వినాయకుడికి ఈ విధంగా ముప్పై ఐదు ఒత్తులను వెలిగిస్తూ ఉంటారు అంటే మీ యొక్క సాంప్రదాయం ఏ విధంగా వస్తుందో అంటే మీ ఇంట్లో అంటే మీ ఇంట్లో ఎటువంటి సాంప్రదాయం ఉందో అంటే ముందు నుండి ఎటువంటి ఆచారం ఉందో ఆ విధంగా మీరు ఒత్తులను వెలిగించుకోవచ్చండి అలాగే మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ రోజు కనుక ఈ కార్తీక మాసంలో వెలిగించినట్లయితే కార్తీక సోమవారాలు కావచ్చు క్షీరాబ్ది ఏకాదశి ద్వాదశి ఇటువంటి రోజుల్లో మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినట్లయితే కనుక ఈ రోజు కూడా మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చండి అంతకు ముందు వెలిగించి ఉన్నట్లయితే కనక వెలిగించకపోయినా సరిపోతుంది ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వెలిగించుకోవచ్చు అంటే మీరు నెలంతా కూడా వెలిగించలేని వారు వెలిగించుకోవచ్చు లేకపోతే మళ్లీ కూడా వెలిగించవచ్చు ఈ విధంగా మీ యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఈ పోలి పాఠ్యమి పూజను జరుపుకోవాలి ఈ విధంగా చేస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి ఆ హరిహరుల యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది లక్ష్మీ కటాక్షం కూడా మీకు సిద్ధిస్తుంది చూశారు కదండి పోలి పాఠ్యం నాడు దీపాలను ఎన్ని వదరాలి కార్తీక మాసం ఆఖరి రోజున ఎన్ని ఒత్తులు వేయాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి